టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలో మరో నలుగురిని అరెస్ట్ చేసింది సిట్. లీకేజీ కేసులో కీలక నిందితుడైన రాజశేఖర్ రెడ్డి భార్య సుచరితతో పాటు రాహుల్, శాంతి, దత్తులను అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. దీంతో లీకేజీ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన వారి సంఖ్య 30కి చేరింది. డిఏఓ పరీక్ష పేపర్లని రాజశేఖర్ నుంచి కొనుగోలు చేసినట్టు విచారణలో తేలింది. రేణుక ఫ్రెండ్ రాహుల్ ఏఈ పరీక్ష రాశాడు, మిగతా ముగ్గురు డిఏఓ పరీక్ష రాసినట్టు గుర్తించారు సిట్ అధికారులు. నిందితులను కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అప్డేట్స్ ఏంటి? టీఎస్సీ పేపర్ లీకేజ్ కేసులో అరెస్టులు అనేది కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అయితే ఇన్ని రోజుల పాటు ఇప్పటి వరకు ముఖ్య నిందితులైన ఏ1 ఏ2 ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డిలకు సంబంధించిన వాళ్ళ అసోసియేట్స్ ఎవరు ఉన్నారు, వీళ్ళిద్దరు పేపర్లు ఎవరెవరికి అమ్మారు ఏంటి అని ఓవరాల్గా వాళ్ళని ఇంట్రాగేట్ చేయడం కానీ, వాళ్ళ ద్వారా వచ్చిన నిందితులను, మిగతా అరెస్ట్ అయిన నిందితులను ఇంట్రాగేట్ చేయడం ద్వారా ఎవరెవరికి పేపర్ వెళ్ళింది, ఎవరెవరి పాత్ర ఎంత ఉంది అని చూసి వాళ్ళని మాత్రమే అరెస్ట్ చేశారు. కానీ ఇప్పుడు మాత్రం రీసెంట్గా ఈ ఇద్దరికి సంబంధించిన ఈ డేటా అంతా కూడా చూసుకుని, అంటే వాళ్ళ కాల్ లిస్ట్ కానీ వాళ్ళ చాట్ లిస్ట్ కానీ అదంతా కూడా వీళ్ళు ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించారు. వాళ్ళ ఫోన్లు కానీ, అలాగే కొన్ని హార్డ్ డిస్క్లు కానీ, వాళ్ళ పెన్ డ్రైవ్లు కానీ, ఇవన్నీ కూడా ఎఫ్ఎస్ఎల్ ల్యాబ్కి పంపించిన తర్వాత దాన్ని రిపోర్ట్ వచ్చినాక ఆ రిపోర్ట్ ముందు పెట్టుకొని సిట్ అధికారులు వీళ్ళిద్దరు ఎవరెవరితో మాట్లాడారు, అటు గ్రూప్ 1 కానీ, ఏఈ పేపర్ కానీ, డిఏఓ పేపర్ కానీ, ఈ మూడింటికి సంబంధించి వీళ్ళు ఎవరెవరితో మాట్లాడారు, ఆ ఎగ్జామ్స్ అయిన టైంలో ఎవరెవరితోటి వీళ్ళు ట్రాన్సాక్షన్స్ చేశారు, ఎవరెవరితో చాట్ చేశారు, అదంతా కూడా డీటెయిల్స్ తీసుకొని దాని ఆధారంగా ఒక్కొక్క నిందితులను కూడా పట్టుకొని ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. సో ఇప్పటికే ఈ కేసులో 26 మంది అరెస్ట్ కాక రీసెంట్గా నిన్న మరో నలుగురిని అరెస్ట్ చేశారు. సో యాక్చువల్గా ఈ కేసుకు ఇప్పటి వరకు మొత్తం 31 మంది నిందితులు ఉన్నారు. దానిలో 30 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఇంకొక వ్యక్తి మాత్రం, అతను ప్రశాంత్ రెడ్డి అనే వ్యక్తి న్యూజిలాండ్లో ఉన్నాడు. అతను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి గ్రూప్ 1 రాసి తిరిగి వెళ్ళాడు. సో అతను ఒక్కడ తప్ప మిగతా ఈ కేసులో ఉన్న 30 మందిని అరెస్ట్ చేశారు. సో అయితే నిన్న అరెస్ట్ అయిన వాటిలో చూసుకున్నట్టయితే ముఖ్యంగా డిఏఓ పేపర్, డిస్ట్రిక్ట్ అకౌంట్స్ ఆఫీసర్, దీనికి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్, దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ ఎవరైతే రాశారో దాని డేటా అంతా తీసుకొని దానిలో 3 అరెస్ట్ చేశారు. దీనిలో భాగంగానే ముఖ్యంగా ఇందులో ఈ కేసులో ఏటుగా ఉన్న రాజశేఖర్ రెడ్డి భార్య సుచరితను అరెస్ట్ చేశారు. సో ఆమె కూడా రాజశేఖర్ రెడ్డి ద్వారా పేపర్ తీసుకొని డిఏఓ ఎగ్జామ్ రాసింది అని సిట్ అధికారులు గుర్తించారు. సో రాజశేఖర్ రెడ్డి దానిలో ఉన్నప్పుడు, అందులో జాబ్ చేసినప్పుడు టీఎస్పీఎస్సీలో, అతను డిఏఓ మాస్టర్ పేపర్ తీసుకొచ్చాడు. సో దాని తర్వాత అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళ మిస్సెస్కి ఇచ్చాడు, ఆమె డిఏఓ ఎగ్జామ్కి అప్లై చేసింది, ఆమె కూడా ఎగ్జామ్ రాసిందని పోలీసులు గుర్తించారు సిట్ అధికారులు. సో ఆమెను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇదే కేసులో నిందితురాలుగా ఉన్న రేణుక వాళ్ళ వదిన, అంటే రాజేశ్వర్ రేణుక వాళ్ళ తమ్ముని మిస్సెస్ శాంతి అనే ఆమె కూడా డిఏఓ పేపర్ రాసినట్టు గుర్తించారు. సో ఆమెను కూడా అరెస్ట్ చేశారు. అలాగే రేణుక వాళ్ళ ఫ్రెండ్ మహబూబ్ నగర్ సంబంధించిన వ్యక్తి రాహుల్, అతను గవర్నమెంట్ టీచర్గా ఉన్నాడు. సో ప్రజెంట్ ఆయనే ఏఈ పేపర్ రాశాడు. సో రేణుక భర్త ద్వారా ఆమె ఈ రాహుల్ అనే వ్యక్తికి ఏఈ పేపర్ ఇచ్చింది, కాబట్టి అతన్ని కూడా అరెస్ట్ చేశారు. నెక్స్ట్ ఇటు నాగార్జున సాగర్కు సంబంధించిన ఒక దత్తు అనే, రమావత్ దత్తు అనే వ్యక్తి కూడా, అతను కూడా డిఏఓ పేపర్ అతనికి కూడా దొరికింది, అతనికి రేణుక నుంచే దొరికిందని గుర్తించి సో అతన్ని కూడా అరెస్ట్ చేశారు. సో అంటే ఇప్పుడు మొత్తానికి నిన్న 4 అరెస్ట్ చేశారు, ఇప్పటికే 26 మందిని అరెస్ట్ చేశారు. సో ఈ కేసులో మొత్తం ఇప్పటి వరకు అయితే 30 మందిని అరెస్ట్ చేశారు. అయితే నిన్న అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా, వాళ్ళని కస్టడీకి కావాలంటూ కూడా సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దానిపైన విచారణ జరగనుంది. ఎందుకంటే ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా కస్టడీ పిటిషన్ వేసి వాళ్ళని కస్టడీలోకి తీసుకున్న తర్వాత వాళ్ళు ఎవరెవరికి పేపర్ ఇచ్చారు, ఇంకా ఎంతమందికి వెళ్ళింది పేపర్ అనే యాంగిల్లో అయితే వాళ్ళందరినీ ఇన్వెస్టిగేషన్ చేశారు. సో అదే యాంగిల్లో వీళ్ళని కూడా ఇన్వెస్టిగేషన్ చేయాలి. కాబట్టి వీళ్ళని ఇన్వెస్టిగేషన్ చేస్తే పేపర్ వీళ్ళ వద్దే ఆగిపోయిందా, లేకపోతే వీళ్ళు కూడా ఎవరికైనా అమ్మారా ఏంటి అనే యాంగిల్లో ఇన్వెస్టిగేట్ చేస్తే ఇంకిన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇంకెంతమందికి పేపర్ వెళ్ళిందనే విషయాలు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నిందితులను, నిన్న అరెస్ట్ అయిన నిందితులందరినీ కూడా కస్టడీకి ఇవ్వాలని సిట్ అధికారులు నాంపల్లి కోర్టులో పిటిషన్ కూడా వేశారు. సో మొత్తం ఈ టీఎస్పీఎస్సీ కేసుకు సంబంధించి చూసుకున్నట్టయితే ప్రస్తుతం యాక్చువల్గా మొదటగా ఇద్దరే అనుకున్నారు, ఈ ప్రవీణ్, రాజశేఖర్ రెడ్డి అనుకున్నారు, ఆ తర్వాత రేణుక వచ్చింది, ఆ తర్వాత రాజేశ్వరు, ఆ తర్వాత రేణుక వాళ్ళ భర్త, ఇట్లా నిందితుల సంఖ్య పెరుగుకుంటూనే పోతుంది. సో ఈ పేపర్లకు సంబంధించి చూసుకున్నట్టయితే ఒకరి వద్ద పేపర్ కొన్న తర్వాత తాను ఎగ్జామ్ రాయడంతో పాటు
తాను ఇచ్చిన డబ్బులు అంటే ఈ పేపర్ కొనడానికి ఇచ్చిన డబ్బులు తిరిగి రావడానికి మళ్ళీ అతనికి సంబంధించిన వ్యక్తులకు కూడా కింద అలాగే చైన్ సిస్టం లాగా అమ్ముకుంటూ పోతున్నాడు. సో అట్లా ఆ టిఎస్పిఎస్సి కేసుకు సంబంధించి సిట్ అధికారులు దర్యాప్తు చేస్తుంటే సో ఫస్ట్ ఒక కొన్న వ్యక్తి తాను ఎగ్జామ్ రాసి వదిలేయడమే కాకుండా ఇక కింద వ్యక్తులకు తనకు తెలిసిన ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ వాళ్ళకి ఇట్లా అమ్ముకుంటూనే పోతూనే ఉన్నాడు. సో ఇది ఒక చైన్ సిస్టమ్ లాగా పాక్కుంటూ పోతూనే ఉంది. సో ఇలాగే ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా చాలామంది బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయని కూడా సిట్ అధికారులు భావిస్తున్నారు. ఎందుకంటే ఈ పేపర్ కేవలం కొంతమందికే కాకుండా ఇటు గ్రూప్ వన్ పేపర్ కానీ నెక్స్ట్ డిఏఓ పేపర్ కానీ ఏఈ పేపర్ కానీ ఇది కేవలం కొంతమందికే రిస్ట్రిక్ట్ కాకుండా వాళ్ళు కొనుగోలు చేసిన వారి దగ్గర నుంచి ఇతరులకు కూడా అమ్మినట్టయితే సిట్ అధికారులు గుర్తిస్తున్నారు. ఫర్ సపోజ్ ఇప్పుడు మనం రేణుకకు సంబంధించి చూసుకున్నట్టయితే రేణుక ఇటు ప్రవీణ్ దగ్గర పేపర్ తీసుకుంది, ఆయన భర్తకు ఇచ్చింది. ఆయన భర్తకు ఇచ్చిన తర్వాత అతని ఢాక్యా నాయక్ ఏం చేశాడు, అతను పనిచేసే ఆఫీసుకు సంబంధించి వికారాబాద్లో అతను ఉపాధి హామీలో పనిచేస్తాడు. ఆ ఉపాధి హామీలో ఎంతమంది ఉంటే అంతమందికి నా దగ్గర ఏఈ పేపర్ ఉంది, ఎవరికైనా కావాలంటే చెప్పండి అని చెప్తూ వాళ్ళందరికీ అమ్ముకుంటూ వచ్చాడు. సో అదేవిధంగా అతని దగ్గర కొన్న వాళ్ళు అంటే ఢాక్యా నాయక్ దగ్గర కొన్న వాళ్ళు కూడా తిరిగి వాళ్ళు ఎందుకంటే 2 లక్షలు 4 లక్షలు ఇచ్చి కొన్నారు. సో వాళ్ళు ఇచ్చిన మనీ కూడా తిరిగి రావాలంటే సేమ్ యాజ్ ఇట్ ఈస్గా వాళ్ళకి సంబంధించిన ఫ్రెండ్స్ కానీ వాళ్ళు ఎవరైనా ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళు కూడా నా దగ్గర ఏఈ పేపర్ ఉంది కొంటారా అంటూ వాళ్ళు కూడా అమ్ముకుంటూ వచ్చారు. సో ఇదే విధంగా పేపర్ అనేది కేవలం కొంతమంది దగ్గర ఆగలేదు, ఈ క్వశ్చన్ పేపర్స్ చాలామందికి స్ప్రెడ్ అయ్యాయని అయితే ఇప్పటికే సిట్ అధికారులు గుర్తించారు. సో అదే యాంగిల్లో అయితే ఇన్వెస్టిగేషన్ కంటిన్యూ అవుతుంది సూర్య. రైట్, థ్యాంక్ యూ సదా.